మొన్న దేశ కిసాన్లు రైతులు నేడు జవాన్లను రోడ్డెక్కించినటువంటి ఘనత పాపం ఇవాళ మోడీ సర్కార్ది. అగ్నిపథ్ అనేటువంటి పథకం ఒక అనాలోచితమైనటువంటి చర్య. ఇది దేశ భద్రత కోసం ఒక షార్ట్ టర్మ్ కోర్సులాగా ప్రవేశపెట్టడం అనేటువంటిది వింత సాంప్రదాయం. 46,000 మందిని 90 రోజులలో 30,000 జీతానికి తీసుకోవడం అంటే అది కూడా రెండే వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు 10వ తరగతితో వచ్చి బయటికి వెళ్ళేటప్పుడు 12 సర్టిఫికేట్ ఇస్తామని మాట్లాడుతున్నారు. ఎంత అనాలోచితమైనటువంటిది. అప్రెంటిషిప్ అయింది దేశరక్షణ. దేశరక్షణ అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశం. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం మిలిటరీ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాలను ఎగ్గొట్టడానికి కొత్తగా నియామకం చేసుకుంటే రెగ్యులర్ జీతాలు ఇవ్వడం అనేటువంటిది ఒక భారంగా భావించడం, రెండవది పెన్షన్స్ ఇవ్వడం అనేటువంటి భారంగా భావించడం, ఈ రెండింటిని ఎగ్గొట్టడానికి తీసుకొచ్చినటువంటి ఒక చిత్ర విచిత్రమైనటువంటి పథకం ఈ అగ్నిపథ్ అనేటువంటిది. అందుకే దేశవ్యాప్తంగా యువత అంతా కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆందోళన పథం పట్టడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది ముమ్మాడికి కేంద్రం యొక్క పాపం. మొన్న నల్ల చట్టాలతోన రైతాంగం యొక్క ఉసురు పోసుకున్నారు, దేశానికి క్షమాపణ చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు దేశంలో ఉండేటువంటి యువతకు క్షమాపణ చెప్పేటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు. జీఎస్టీతో రాష్ట్రాల యొక్క ఆదాయానికి గండి కొట్టినారు. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ పథకాన్ని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవధానం చేస్తామని రైతాంగాన్ని మోసం చేసినారు. దాంతోపాటు స్వామినాథన్ కమిషన్ రిపోర్టులను ఆమోదించి రైతులకు 2022 నాటికి వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఆ రకంగా మోసం చేసినారు. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికి కూడా ఎసరు పెట్టి అడ్డికి పావు షేర్ లెక్కన అమ్మేసి జాతి సంపాదన అంతా కూడా కార్పొరేట్లకు అప్పచెప్పినారు. నిరుద్యోగత శాతం అనేటువంటిది 7.83కు మోడీ కాలంలో పెరగడం అనేటువంటిది ఇది అధమ స్థానానికి ఒక సూచిక. అదేవిధంగా ఆకలి సూచికలో భారతదేశాన్ని 101వ స్థానంలో నిలిపినటువంటి ఘనత ఇవాళ మోడీ సర్కారుకు దక్కింది. మోడీ గారి పాలన అంతా కూడా, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం యొక్క పాలన అంతా కూడా మోసపూరితమైనటువంటిది. ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయకుండా బురిడి కొట్టించేటువంటిది. ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి ఘటనలకు అన్నింటికి కూడా మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. బాధిత కుటుంబాలన్నింటికి కూడా పరిహారం ఇవ్వాలి. వాళ్ళన్ని కుటుంబాలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఘటనకు కూడా కేంద్రమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.